ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు. మహాగరుడ, ఆత్మస్వరూపి, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములు ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరి వాక్యాన్ని చక్కగా విని ఆలకిస్తున్న ప్రజలందరికీ యేసే పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. ఆశ్చర్యకరుడనే అంశం మీద ఒక నాలుగు మాటలు చక్కగా నేను మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకొని మీకు తెలియచేస్తాను. చక్కగా వినటానికి మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. యెషయా పుస్తకము 9:6 చదువుకుందాం. నేను చదువుతాను, మీరు అందరూ ఆలకించండి. ఏలీ అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నెత్తుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడ ఈ మాట్లాడినట్ల ద్వారా ప్రభు మనతో మాట్లాడుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యకరుడు అనే మాట ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. యెషయా పుస్తకము 9:6 ఆశ్చర్యకరుడు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఈరోజు ఒక్క పేరు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఏ విషయాల్లో ఆశ్చర్యపడ్డారు యేసు ప్రభు గురించి అంటే ఒక నాలుగు విషయాల గురించి మీకు చెప్తాను. జాగ్రత్తగా విని మరి ఆ మాటలు చక్కగా హృదయంలో సొమ్ము చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. చదువుదాం. మత్తయి సువార్త పుస్తకము 7:28 నేను చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండురి. ఫస్ట్ ఆశ్చర్యపడ్డారంటే ఇక్కడ నాలుగు చెప్తాను చెప్పే కదా, ఫస్ట్ ఆశ్చర్యపడ్డారంటే ఇక్కడ దేనికంటే యేసయ్య బోధకు ఆశ్చర్యపడ్డారు. యేసు క్రీస్తు వారి బోధకు ఆశ్చర్యపడ్డారు. ఏముంది అసలు ఇంతకు యేసయ్య బోధలు అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి వచ్చి బోధించక మునుపు బోధలన్నీ ఒక రకంగా ఉండేవి. అంతకుముందు యేసయ్య కంటే ముందు పరిసయ్యులు బోధించారు, తర్వాత ప్రధానులు బోధించారు, చాలామంది యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన వారు బోధించారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఆయన బోధించేటప్పుడు ఆశ్చర్యం పడ్డారు జనమంతా, ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. ఏంటి అసలు ఆయన బోధలు ఉన్న మాటలంటే ఏమని చెప్తాను. యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వారు ఆయనకంటే ముందు బోధించేవారు ఎలా బోధించేవారంటే, డబ్బు ఉన్నోడు మంచోడు, ఆరోగ్యం ఉన్నోడు మంచోడు, అందచందాలు ఉన్నోళ్ళు మంచోళ్ళు, మరి అన్ని లోకంలో మంచి మంచి హోదాలు ఉన్నోళ్ళు మంచోళ్ళు అనే రీతిగా వారు బోధిస్తూ ఉండేవారు. అయితే యేసు ప్రభు చేమన్నారంటే సాత్వికులు ధన్యులు అన్నారు, దుఃఖపడేవారు ధన్యులు అన్నారు, పేదవారు ధన్యులు అన్నారు. చూశారా యేసయ్య ఎంత బోధించారు. అంతకుముందేం లేము, యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వాళ్ళని ఒక రకంగా బోధిస్తే యేసు ప్రభు ప్రత్యేకంగా బోధించారు. అప్పుడు ఈ మాట్లైనటువంటి వీళ్ళంతా యేసయ్య బోధకు ఆశ్చర్యపడ్డారు. యేసయ్య బోధకు ప్రపంచం ఆశ్చర్యపోయింది, ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాక్యం చెప్పే సమయంలో ఎవరు పిలిచినా కానీ చక్కగా మరి వాక్యం చెప్పేవారు, అందరి ఇళ్ళకి వెళ్ళేవారు విస్టింగ్ చేయడానికి, ఎవరిని పిలిస్తే వెళ్ళేవారు యేసయ్య చక్కగా. మరి ఆ రీతిగా ఒకరోజు ఒక గృహానికి వెళ్ళి యేసు ప్రభు ఆ గృహ కోడికలో పాలు పొందులు పొంది వారితో పాటు చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది, ఏమయ్యా నువ్వేంటి పాపుల మందిర కూర్చొని పాపులతో సహవాసం చేస్తున్నావు, అసలు వాళ్ళకి రాకూడదు కదా మనం, మనం ఎవరు, నన్ను ఎవరు అని చెప్పి
కొంతమంది యేసు ప్రభు గురించి కొంచెం చిన్నచూపుగా మాట్లాడటం, చిన్నచూపుగా చూడటం జరుగుతూ ఉంది. అప్పుడు ప్రభు అంటారు, నేను పాపులను పిలవచ్చు తిని, నేను పాపులను పిలవచ్చు తిని, నాకు పాపులు కావాలి అని యేసు ప్రభు వారికి సమాధానం చెప్పినట్టుగా లేఖనాలు సర్విస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచం అంతట్లో యేసుక్రీస్తు వారి యొక్క బోధకు అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది బోధలు ఉన్నారు, చాలామంది బోధించారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఆశ్చర్యం, యేసయ్య బోధ ఆశ్చర్యం. ఆయన దీన మనసు గురించి బోధించారు, ఆయన సాత్వికం గురించి బోధించారు, ఆయన విరిగి నడిగిన హృదయం గురించి బోధించారు, ఆయన పేదవారి గురించి బోధించారు, ఆయన దిక్కులేని దరిద్రుల గురించి బోధించారు, ఆయన బాగా నలిగి విరిగిపోయినటువంటి జీవితాల గురించి బోధించారు. అందుకని ప్రపంచం అంతా ఆయన బోధకు ఆశ్చర్యపోతూ ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట దయగల మాటలు మాట్లాడేవారు ప్రభువారు. ఏదో నోట్లోంచి ఒక మాట వచ్చినట్టు మరి మంచి మాట మాట్లాడేవారు, దయగా మాట్లాడేవారు, జాలిగా మాట్లాడేవారు, ఆయన చాలా ప్రేమగా మాట్లాడేవారు యేసు ప్రభు వారు. అందుకనే ఈ మాటలన్నీ ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు బట్టి ప్రపంచం ఆశ్చర్యపోయింది, అందరూ ఎంతోమంది ఆశ్చర్యపోయారు. ఈరోజు మరి యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు, ఫస్ట్గా ఆశ్చర్యకరుడు మరి యేసే బోధకు ప్రపంచం ఆశ్చర్యపోయింది. అందుకని ఆయన పేరేం పేరు తెలిసేసే పేరు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో మాట కూడా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇంకా ఏ విషయాలు ఆశ్చర్యపోయారు అనేది మేము చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రెండో మాట చెప్తున్నాను మీకు, మార్కు స్వార్త పుస్తకము 7:37. ఎక్కడ రెండోసారి ప్రజలు ఎలాగ ఆశ్చర్యపోయారు యేసు ప్రభు యొక్క మరి జీవితంలో అనేది మేము చెప్తున్నాను. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు విన్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేర్చున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపరడి. చూడండి ఇక్కడ మార్కు సువార్త 7:37 రాయబడ్డమాట. ఆయన స్వస్థతలకి ఆశ్చర్యపోయారు. యేసయ్య స్వస్థతలకి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒకసారి మరి మోగ ఆయన, అలాగే చెవుట ఆయన, మాటలు రావు అలాగే చెవుడు, మరి తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అప్పటికే చాలా హాస్పిటల్స్ మరి తిరిగే ఉండొచ్చేవారు, చాలామంది వైద్యులను సంప్రదించవచ్చు. అయితే చాలామంది చెప్పారు ఇక ఇతనికి మాట రాదు, ఆ తదుపరి ఆయనకి మళ్ళా చెవులు కూడా పనిచేయవు అని చాలామంది చెప్పే ఉండొచ్చు. ఇక వారి కుటుంబ సభ్యులు కూడా ఎట్టకేలకు ఇది ఇక జరగని పనిలే అనుకుని వారు మౌనంగా ఉండి ఉండవచ్చు. అయితే అనుకోని రీతిగా వారు ఈ బాబుని, ఈ చెవిటి వ్యక్తిని, ఈ మగ బాబుని ఇబ్బంది పడుతున్న ఈ బాబుని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో యేసు ప్రభు ఆ బిడ్డని బాగు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముట్టి యేసు ప్రభు బాగు చేశాడు. నోట్లో మరి మాట్లాడని వ్యక్తికి మాటలు తీసుకుని ప్రభు ఇచ్చారు. చక్కగా చెవులు కూడా బాగు చేశారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచే మాట్లాడడం చదగని వ్యక్తికి మాట్లాడుతూ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి వినటం చదగని వ్యక్తి వింటూ ఉన్నాడు. ఇప్పుడు ఇంత స్వస్థత ప్రభు చేస్తూ ఉంటే ఈ స్వస్థతలు చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోతూ ఉంది. యేసే స్వస్థతలకి ఈ ప్రపంచం ఆశ్చర్యపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన స్వస్థత కరుడైన ఆయన గొప్ప స్వస్థత ఇచ్చేవారు ప్రభు. ఆయన దగ్గరకు వస్తే స్వస్థ ఉంది. దేవుని బిడ్డలారు, ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ రోగాలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ టీవీలో కానీ ఒకవేళ సెల్ఫోన్లో కానీ ఈ వాక్యం వినేటప్పటికీ మీకు ఏదైనా ఒక బలహీనత ఒకవేళ ఉంటే, అది ఏ బలహీనత కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను క్రీస్తు పేరట. నేను ఆజ్ఞాపిస్తున్న ఒక దేవుని సేవకునిగా నీకు ఏ రోగమైనా ఉన్నాయి, ఏ రోగుని యేసు నామములో మీ రోగాల కాడి విరిగిపోవునుగాక. యేసు నామములో ఈ వాక్యం వింటున్నాను, నీ జీవితంలో రోగాల కాడి యేసు నామములు విరిగిపోవునుగాక. నిశ్చయంగా నువ్వు నమ్ము, విశ్వసించు. దేవుని బిడ్డ, నేను ఒక మంచి మనస్సాక్షి కలిగి వాక్యం చెప్తా,
నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను, అది ఏ రోగమైనా సరే నువ్వు విశ్వసించినట్లయితే చేసిన ప్రార్థనను బట్టి దేవుని కృపను బట్టి విశ్వసించు, ప్రభు నీ కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో తెలుసా? స్వస్థతలు చేసే గొప్ప దేవుడే ఉన్నాడు. ఆయన స్వస్థతలు చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారండి. నిజమే, ఆయన స్వస్థతలు ఎనలేనివి, బహుగా స్వస్థతలు చేసేవారు. ఒకసారి పేతురు ఇంటికి వెళ్ళారు. పేతురు విజిటింగ్ రామన్నాడు. మా ఇంటికి వచ్చి ఎస్ఐ బోధ కూడా చిన్న ప్రార్థన చేద్దుగా, మా అత్తకు బాగలేదు అని పేతురు మరి ఇంటికి వాళ్ళ ఇంటికి పిలిచాడు ఎస్ఐని. అప్పుడు మరి పేతురు మాట విని యేసు ప్రభు కూడా చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి చూసేసరికి వాళ్ళ అత్తగారు జ్వరంతో మంచన పడి ఉన్నారు. వెంటనే యేసు ప్రభు చేపట్టుకొని మరి ప్రార్థన చేయగానే వాళ్ళ అత్తలో ఉన్న జ్వరం అంతా యేసు నామంలో తగ్గిపోయింది. అప్పటికప్పుడే ఆ తల్లి లేచింది, చక్కగా మళ్ళీ యేసు ప్రభు వారికి పరిచయం చేయటం ప్రారంభించింది. ఇంకా చాలా ప్రభు చేశారు. 12 సంవత్సరాల నుంచి రక్త సంగ్రహ వ్యక్తి, మరి చాలా బాధపడుతుంది ఆ తల్లి. ఎంతోమంది వైద్యులు సంప్రదించింది, చాలామంది దగ్గరికి వెళ్ళింది, ఎన్నో డబ్బులు పెట్టిందని డాక్టర్లకు పెట్టి అప్పులు పాలైంది, కానీ రాగు మాత్రం తగ్గలేదు. చాలా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి చివరికి దీనస్థితి వచ్చేసింది. బాగా ఇబ్బంది పడుతూ ఉంది ఆ తల్లి. ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవరో చెప్పారు, అమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, చాలామంది దగ్గరికి వెళ్ళావు కానీ నీకు రోగం బాగా కాలేదు, యేసు నమ్ముకొని ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ఒక్కసారి కానీ ప్రార్థన చేస్తే మరి నీ రోగం పెద్దని ఎవరో చెప్పారు ఆ తల్లికి. ఆ తల్లి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చెప్పుకుని వచ్చేసరికి చుట్టూ జనం ఉన్నారండి. చుట్టూ జనం ఉంటే అప్పుడు మరి అంతమందిలో ఆడ మనిషి మరి ఏం చెప్పుకుంటే తన బాధ అంతా అనుకొని వెనక మార్లకు వచ్చి ఎస్ఐ వస్త్రపు చెవిని అలా కొంచెం ముట్టుకుంది. గొప్ప స్వస్థత ఎస్ఐ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారండి, ఆయన చిన్న వస్త్రపు చెవిని ముట్టుకున్నా కానీ గొప్ప స్వస్థత ప్రభు జరిగించాడు. ఆయన స్వస్థ చేసేవారండి. ఈరోజు ఈ మాటలు విన్న మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో, ఒకవేళ నీ బంధువులు కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఎవరికైనా కావచ్చు, నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను క్రీస్తు పేరట, యేసు నామమును ప్రకటిస్తూ ఉన్నాను, మీ రోగాల కాడి యేసు నామములు విరిగిపోనుగాక. యేసు నామములు వాక్యం వింటుండగానే, వాక్యం వెళ్తుండగానే యేసు నామములు మీకు స్వస్థతలు కలుగునుగాక. వాక్యం మీరు వింటుండగానే మీ జీవితంలో స్వస్థతలు యేసు నామములు కలుగునుగాక. ఒక మెరాకిల్స్ మీ జీవితాల్లో యేసు నామములు జరుగునుగాక. వాక్యం కంటే శక్తి కలిగి ఏది లేదు ఈ ప్రపంచంలో. మీరు వాక్యం నమ్మండి, విశ్వసించండి. ఆనాడు ఆది అపోస్తుల ద్వారా జరిగిన అద్భుతాలు మీరు వాక్యం వింటుండే కానీ మీ జీవితంలో దేవుడు జరిగించి మేము పొందునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో మాట కూడా నేర్చుకుందాం. మార్కు సువార్త పుస్తకము 15వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, మీరు చక్కగా వాక్యం ఆలకిస్తూ ఉండండి. ఒకవేళ చేతిలో అందుబాటులో దగ్గర బైబుల్ ఉంటే చక్కగా బైబుల్ తీసి కూడా మీరు చూస్తూ ఉండండి. దేవుడి ముందు ఉంచుగాక ఏకీభించండి. అయినను యేసు మరి ఏ ఉత్తరం చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడను. మూడో ఆశ్చర్యం, 4 మాటలు చెప్తాను చెప్పా కదా. ఫస్ట్ మాట, యేసయ్య బోధకు ఆశ్చర్యపడ్డారు. 2వ మాట, ఆయన స్వస్థతలు ఆశ్చర్యపడ్డారు. 3వ మాట, యేసయ్య మౌనానికి ఆశ్చర్యపడ్డారు. ఆమెన్, హల్లెలూయా. ఏంటి మౌనం? అవును, ఏంటి మౌనం? యేసు ప్రభుకి ఏంటి మౌనం? మౌనానికి ఆశ్చర్యపడ్డు. ఎస్, మౌనానికి ఆశ్చర్యపోయాడు. పిలాతు యేసు క్రీస్తు యొక్క మౌనానికి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క మౌనం పిలాతుని ఆశ్చర్యపరిచింది. ఏంటి, అక్కడ ఏం జరిగిన సందర్భం అంటే యేసు ప్రభువారిని దోషిగా చేసి అక్కడ నిలబెట్టారు. ఒక పక్క అందరూ ఏసైన సెలవేయండి అని అందరూ అంటూ ఉంటే అప్పుడు పిలాతు వచ్చి, అయ్యా బోధకుడా, ఒక్క మాట మాట్లాడు, నేను నడిపిస్తాను, నాకు అధికారం ఉంది, నేను రాజుని అని పిలాతు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. నువ్వు ఒక మాట మాట్లాడితే నేను నడిపిస్తా కదయ్యా మాట్లాడంటే, అప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడు.
మౌనంగా ఉన్నాడు. ఆ రాత్రిలోనే అప్పటికి యేసు ప్రభుని బాగా కొట్టారు, కొంతమంది కొట్టారు. ఆ రాత్రి పిలాత్కాడికి యేసు ప్రభుని తీసుకొచ్చక ముందే యేసు ప్రభుని అంతకుముందు కొట్టారు. ఆ రాత్రి కొట్టారు, గాయాలతోనే పిలాత్ దగ్గరకు వచ్చారు. అందరూ పక్క సిలువ వేయండి అంటున్నారు, పిలాతే నేను నడిపిస్తాను అంటున్నాడు. కానీ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. పిలాతు ఒకసారి చెడిగాడు, నాకుతో చెప్పు అయ్యా, ఒక మాట చెప్పు అయ్యా, విడిపిస్తాను అను, రెండుసార్లు నీ సంతకం పెడితే అయిపోయింది, ఇక్కడ నేను రాజుని అంటున్నాడు పిలాతు. యేసు ప్రభు మౌనంగా ఉంటున్నాడు. అప్పుడు యేసయ్య మౌనానికి పిలాతు ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు నిర్దోషి అని పిలాతుకు తెలుసు. పిలాతుకు తెలుసు యేసు ప్రభు నిర్దోషి అని. యేసు ప్రభులు ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, యేసు ప్రభు నిందారహితుడని పిలాతుకు ఎరుకైపోయింది, తెలుసు పిలాతుకి. కానీ అందరూ యేసయ్యని సిలువేయండి, యేసయ్యని సిలువేయండి అంటూ ఉంటే, మరి యేసయ్య మాత్రం మౌనంగా అలాగే ఉన్నాడు. అందుకనే యేసు క్రీస్తు వరకున్న ఒక మంచి గుణం ఏంటంటే, ఆయన వదకు వచ్చిన గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభులు వారు. అందుకనే ఎంతమంది యేసు ప్రభు మీద కాని మాటలు చెప్పినా, ఎంతమంది యేసు ప్రభు మీద ఆడిపోసుకున్న, ఎంతమంది యేసు ప్రభు నిందించిన, ఎంతమంది యేసు ప్రభుని దూషించిన, ఎంతమంది యేసు ప్రభు చిత్ర హింస పెట్టినా కానీ యేసయ్య మాత్రం మౌనంగా ఉన్నాడు. యేసయ్య మాత్రం మౌనంగా ఉన్నాడు. పిలాతు చూస్తున్నాడు ఈ మౌనాన్ని. పిలాతు చూస్తున్నాడు, యేసు ఒక్క మాట మాట్లాడు, యేసు నేను సంతకం పెడతాను నీ గురించి, నీ తరపుని మాట్లాడు, వాదిస్తాను నీ కేసుని, ఒక్క మాట నువ్వు మాట్లాడు, అసలు నీ మీద కేసు లేకుండా చేస్తాను, నేను విడిపిస్తాను, యేసు నాతో మాట్లాడు, యేసు నాతో మాట్లాడని పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే, యేసు ప్రభు మాత్రం మౌనంగా అలాగే ఉన్నాడు. యేసు ప్రభు మాత్రం చూసారా, ఈ అంతా చూస్తూ ఉన్నాడు పిలాతు. ఆయన మౌనానికి, యేసు క్రీస్తు వారి యొక్క మౌనానికి పిలాతు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఈయనేంటి, నేను మౌనంగా ఉన్నాడు, నా కాడికి రోజు చాలా కేసులు వస్తాయి, ఎంతోమందిని తీర్పు తీరుస్తూ ఉంటాను, ఎంతోమంది డీలింగ్ చేస్తూ ఉంటాను, ఎంతోమంది నా కాడికి వచ్చిన ప్రతి కేసు ఇతరులు వాళ్ళు తప్పు చేశారండి, వీళ్ళు తప్పు చేశారండి, ఈ అమ్మాయి తప్పు చేసిందండి, ఆ అబ్బాయి తప్పు చేశాడని, అసలు ఆ తప్పులేదు రాజుగారు నా కాడికి వచ్చి చెప్పుకుంటారే, తప్పు చేసి కూడా తప్పించుకునే వాళ్ళు చాలామంది వస్తారు నా కాడికి. ఈయనేంటి యేసు ప్రభు, ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ పాపం చేయలేదు, మరి మాట్లాడేసిన ఈయన మౌనంగా ఉన్నాడేంటి అని పిలాతు ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తు వారి మౌనంగా ఉన్నారు. ఈరోజు మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఒక్కోసారి మనం చేయని తప్పులు మీద వేసుకుంటూ ఉంటాము, చేయని పొరపాట్లు మీద వేసుకుంటాము, చేయని అన్నీ మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ ఆ సమయంలో కూడా మనం చేసిన పని అంటే యేసు ప్రభులాగా మనం మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నట్లుగా నీ మీద అనేకులు నిందిస్తున్నా, నేను అనేకులు బాధిస్తున్నా, నేను అనేకులు ఇబ్బంది పెడుతున్నా, కానీ ఒకటి నేర్చుకోదేవని బిడ్డ, నువ్వు మౌనంగా ఉండు, దేవుడే చూసుకుంటాడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మంచి కృప ప్రభు మీకు అనుగ్రహించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బంది పడుతున్న సమయాల్లో, నిందించబడుతున్న సమయాల్లో, 10 మంది నీ మీద మూకు మడుగు వచ్చిన సమయాల్లో నువ్వు మౌనంగా ఉండే ప్రభు వారి వలె ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తారు. నువ్వు మౌనంగా ఉంటే చాలు, యేసు ప్రభు నీ పక్షాన్ని మాట్లాడు ప్రారంభిస్తాడు. మరొక సందర్భాన్ని కూడా ఈ రీతిగా మీకు నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఇంటికి వెళ్తే ఆ తల్లి కూడా మంచి తల్లి, మంచి ఆత్మీయురాలు. వాళ్ళు మరి ఇప్పుడు నుంచో దాచుకున్న ఒక అత్తరబొడ్డు ఇంట్లో ఉంది, చాలా విలువైంది, చాలా ఎక్కువ సొమ్ము వచ్చి దమ్ముకుంటే. సరే, ఆ తల్లికి పేరపుని వచ్చింది, ఇంత అత్తరి విలువైన అత్తరి, అసలు యేసు ప్రభు నా ఇంటికి వస్తే ఇక అంతకంటే నా ఇంట్లో విలువైనది ఎవరు ఉండాలి, యేసు ప్రభు అన్నిటికంటే విలువైన వారు కదా, ఈ అత్తరం అంతా పగలగొట్టి అత్తరు చేసా, యేసే కాళ్ళకు పూసేసి యేసేని బాగా నేను మహిమపరచడం అని చెప్పి ఆ తల్లి ఇంట్లో ఉన్న అత్తరు చేశాని మొత్తం పగలగొట్టేసి యేసయ్యకి అత్తరు పూసి, యేసయ్యా నువ్వు నాకున్నావయ్యా, నాకు సాలయ్యా అని చక్కగా సంతోషంగా యేసుని స్తుతిస్తావు నా తల్లి. ఆ సమయంలో ఒక ఆయన ఊరే కాదండి, ఇస్కరియోతి యూదా దొంగ,
ఆయన అంటాడు, ఏమ్మా నీకేం పిచ్చి పట్టిందా, ఏంది ఏంది ఇలా చేస్తున్నావు, ఇంత విలువ ఎంత పాల కొట్టి వేసేకి పోస్తున్నావు, ఏంది అమ్మి ఎవరికోళ్ళు దాన ధర్మాలు చేయొచ్చు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు ఈ తల్లి పాప మౌనంగా ఉంది, ఏం మాట్లాడలా, మౌనంగా ఉంది, మౌనంగా ఉంది. అప్పుడు వేసే అంటాడు, అప్పుడు వేసే అంటాడు, ఈ తల్లి మౌనాన్ని చూసిన ఏసయ్య, ఇదిగో ఆ తల్లి చేస్తున్న పని మంచి పని, మంచి పని అని ఆ తల్లిని ఏసయ్య అభినందించాడు. చూసారా, ఆ తల్లి మౌనంగా ఉంది, యేసు ప్రభు మాట్లాడు ప్రారంభించాడు. మీ జీవితాల్లో కూడా ఏదైనా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షాన క్రీస్తు ప్రభులు వారే మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏసయ్య ఎవరో తెలుసు, ఆయన వదకు వచ్చిన గొర్రెపిల్ల మౌనంగా ఉన్నాడు పిలాతు ముందు. ఎంత సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అంటా ఉంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపోయాడు. ఇదే అంటాయే బాబు, నా చరిత్రలో ఇలాంటి వ్యక్తిని చూడలేదే, నా జీవితకాలం ఇలాంటి వ్యక్తిని చూడలేదే, నా సర్వీస్లో ఇలాంటి వ్యక్తిని చూడలేదే, ఇలాగున్నావేంటి ప్రభు, నువ్వు నా కాడికి వచ్చేలంతా తప్పులు చేసి తప్పించుకొని వస్తూ ఉంటే నువ్వు అసలు ఏ తప్పు చేయకుండా దోషిగా నా ముందు నిలబడ్డావు విందయ్యా ప్రభు అని పిలాతు కూడా యేసు ప్రభు మౌనానికి ఆశ్చర్యపోయాడండి. ఈరోజు మనం ఆ మౌనం కలిగి ఉండాలి. నిత్యం దేవుని బిడ్డలను మనము అలా కానీ కొన్ని కొన్ని విషయంలో ప్రతికూల సమయంలో కూడా మౌనంగా ఉంటే దేవుడు మంచి దేవుడు, కృపను అనుగ్రహిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట కూడా నేర్చుకుందాము, నాలుగో మాట, చివరి మాట నేర్చుకుని చదవండి. మార్కు సువార్త పుస్తకము 15వ అధ్యాయము 44వ వచనం నేను చదువుతాను, చక్కగా నాకుతో పాటు మీరు అందరూ ఏకీభించండి. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయిన అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోని చనిపోయినా అని అతన్ని అడిగిను. నాలుగవ మాట ఏంటంటే, ఆయన చనిపోవటం కూడా ఒక ఆశ్చర్యమే. హల్లెలూయా. యేసయ్య చనిపోవటం కూడా ఆశ్చర్యమే. నాలుగు మాటలు అని చెప్పాక, మొదటి మాట యేసు ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డారు. రెండవ మాట, యేసయ్య స్వస్థతకు ఆశ్చర్యపడ్డారు. మూడవ మాట, యేసయ్య మౌనానికి ఆశ్చర్యపడ్డారు. నాలుగో మాట, యేసయ్య చనిపోవటానికి కూడా ఆశ్చర్యపడ్డారు. యేసయ్య చనిపోవటానికి కూడా ఆశ్చర్యపడ్డారు. చూశారండి, యేసయ్య చనిపోవటం కూడా ఆశ్చర్యం. అంటే ఏం ఆశ్చర్యం అంటే, ఎందుకు ఆశ్చర్యపోయారంటే, యేసయ్య సిలువ వేసినప్పుడు ఆ పక్క ఒక దొంగ ఉన్నాడు, ఈ పక్క ఒక దొంగ ఉన్నాడు. అయితే ఈ దొంగ ముందే మరి చనిపోలేదు, ఈ కుడి పక్క దొంగ చనిపోలేదు, కానీ యేసు ప్రభువే మాత్రం ముందు చనిపోయారు. ఇదేంటి, యేసు ప్రభు ముందు చనిపోవటం, దొంగలు ఇంకా బతుకుంటూ అంటే ప్రవచనాలు నెరవేర్చబడాలి. యేసు ప్రభు ఒక ఎముకు కూడా విరిగిపోదని ప్రవచనాలు చెప్పాయి. అందుకనే ఇటు పక్కకు ఉన్న దొంగలకి కాళ్ళు ఎరగొట్టారు, ఈ ఎడం పక్కన దొంగకి కాలు ఎరగొట్టారు. ఇప్పుడు యేసు ప్రభు కాలు కూడా ఎరగొట్టని వచ్చారు కొంతమంది సైనికులు. వచ్చేసరికి యేసు ప్రభు ముందుగా చనిపోయారు. ఒకవేళ యేసు ప్రభు బతికే ఉంటే ఈయన కాలు కూడా ఎరగొట్టేవాళ్ళే. అప్పుడు ప్రవచనాలకు వ్యతిరేకంగా ఉండేది వాక్యం. అందుకని యేసు క్రీస్తు ముందుగానే చనిపోయారు. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని కాళ్ళు విరగొట్టక మునిపే, ఎముకలు విరిగిపోక మునిపే యేసు ప్రభు చనిపోయారు. ఈరోజు నా మాటలు వింటున్నా మరి దేవుని బిడ్డలారా, యేసయ్య చనిపోవటం కూడా ఆశ్చర్యమే. నిజమేనండి, ఒకసారి చిన్న వయసులోనే దేవుని కోసం చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మిషనరీలకు వెళ్ళి చిన్న సంవత్సరంలో చనిపోయిన చాలామంది ఉన్నారు. డేవిడ్ అని ఆయన ఒక మిషనరీ. ఆయన ఆ చిన్న వయసులో సేవకి వెళ్ళాడు. ఆయన చేసిన పరిచర్య అంతా ఇంకా 3.5 సంవత్సరం చేశాడు. అనేక ఆత్మ సంపాదించాడు, చనిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయి ఏంటి, చిన్న వయసులోనే సావకెళ్ళాడు, అంత తొందరలోనే ప్రభువునందు నిద్రించాడని ఆశ్చర్యపోయారండి. అందరు తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. బైబిల్ ఉన్న స్టేపును 12 మంది పరిచారకులు ఒకడైన వ్యక్తి. ఆయన అప్పుడే సేవకు వచ్చాడు, అప్పుడప్పుడే సేవ చేస్తున్నాడు, అప్పుడప్పుడే సేవలో ముందుకెళ్తున్న ఆ వ్యక్తిని స్టేపుని రాళ్ళు పెట్టుకొని చంపారు. రాళ్ళు పెట్టేలా కొట్టి చంపితే మరి చూసారా, తొందరగా ఆయన చనిపోయాడు స్టేపును. కానీ ఈ ఆశ్చర్యమే అయినా కానీ దేవుని చిత్తంలో అది గొప్ప మహా గొప్పత కార్యం. ఈరోజు ఈ వాక్యం ఏంటి మన జీవితాల్లో, మరి దేవుడు ఈ వాక్యాలన్నిటిలో మరి ప్రభు నీరు కట్టి ఫలింపు చేయాలని నేను మనసారి కోరుకుంటున్నాను. మన ప్రభు వారు ఎవరో తెలుసా, ఆయన మంచి మాటలు మాట్లాడు మంచి బోధకుడు, మంచి స్వస్థత ఇచ్చే దేవుడు, ఆయన మౌనంగా ఉండే దేవుడు. ఆయన చనిపోవటం కూడా గొప్ప మహా ఆశ్చర్యం, మెగరాకిల్స్ అండి.
మహా గొప్ప దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాము. మనందరము ఈ భూలోకంలో ఏమీ ఉన్నా లేకపోయినా కానీ కొంతమంది కొన్నే ఉంటాయి, కొంతమంది కొన్నే ఉంటాయి, కానీ అందరు కలిగి ఉన్న వ్యక్తి ఎవరున్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ప్రపంచంలో అందరు కలిగి ఉన్నారు యేసు ప్రభుని. ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఈ మాటలు మన ఇంట్లో నీరుకట్టి ప్రభు ఫలింపు చేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ, నీకు వందనాలు సూత్రాలు ప్రభువ. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, కృతజ్ఞత స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీరుకట్టి ఫలింపు చేయండి. ఈ రాకను మనందరూ సిద్ధపరచండి. నిశ్చయంగా తండ్రి ఆశ్చర్యకడ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాత్రం మహిమ పొందండి, మీరు మాత్రం మహిమ పొందమని వేడుకుంటున్నాను. విన్న ప్రతి జీవితంలో మీరు కార్యం జరిగించండి, జరిగించండి, జరిగింది. నిన్ను బట్టి ప్రతి బిడ్డ తండ్రి ఆత్మ రేకెత్తించబడినట్లుగా సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మా యేసు దివిశేషనామములో ప్రార్థించి పొంది ఉన్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి మరొకసారి మీ అందరికీ వందనాలు. ఏసే పేరటి వందనాలు. ఈ వాక్యం మీకు ఒకవేళ చక్కగా నచ్చినట్లయితే, మీరు కూడా మరి ప్రభు పనిలో పాలుభాసలు కావాలని ప్రేరేపించబడినట్లయితే, మరి మా ఫోన్ నెంబర్ను సంప్రదించవలసిందిగా మరి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ప్రభు పనిలో సహాయం చేయాలి అనుకుంటే చక్కగా మీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మరి అలాగే అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, వాటికి మీరు సహాయం చేయగలరు. నిశ్చయంగా మీరు సహాయం చేయండి. దేవుని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.